గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియా. అండ్ ఈరోజు ఏంటంటే మనం గ్లామికో బాక్స్ రివ్యూ చూద్దాము. సో మీకు మధ్యలో కనుక విచిత్రమైన సౌండ్స్ వినబడతాయి, అంటే చిన్నపిల్లల ఆర్పులు ఆరల్స్ ఏమైనా వినబడతాయి, అండ్ రియలీ సారీ, ఎందుకంటే నేను ఆఫ్టర్నూన్ ఇంగ్లీష్ వీడియో షూట్ చేసినప్పటి నుండి వెయిట్ చేస్తున్నాను వీళ్ళని రాప్తారేమో అని. బట్ నోప్, ఈరోజు సండే కదా, సో అందరూ ఇంట్లోనే ఉన్నారు అండ్ ఎలా పడితే అలా ఆరుస్తున్నారు. సో యా గైస్, ఈ మంత్ గ్లామికో బాక్స్ చూడడానికి ఇలా ఉంటుంది. అంటే మీరు మీ ఇష్టమైన డిజైన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇదేంటంటే అప్పుడు ఫ్రెండ్షిప్ డేకి ఇచ్చారు కదా, సో ఆ డిజైన్నే సెలెక్ట్ చేసుకున్నాను. మీకు కావస్తే ఏ మంత్ డిజైన్ అయినా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీ అవుటర్ ప్యాకేజింగ్ డిజైన్ కూడా మీ ఇష్టం అనమాట ఈ మంత్ ఆ గ్లామికో బాక్స్కి. సో ఈ మంత్ ఏంటంటే మనకి జస్ట్ 4 ప్రోడక్ట్స్ ఇస్తున్నారు వాళ్ళు. లాస్ట్ ఆ ముందు వరకు 5, బట్ ఈ మాట ఏంటంటే 4 ప్రోడక్ట్స్ ఇస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు అన్ని ప్రీమియం కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్ని ఇంక్లూడ్ చేశారు కాబట్టి. సో మనకు నార్మల్గా బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఏంటంటే ఈ ప్రోడక్ట్స్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ కార్డ్స్ ఉంటాయి అన్నమాట. సో నేను ఇప్పుడు ఒకటి తీయడం ట్రై చేస్తున్నాను. ఫస్ట్ కార్డ్ ఏంటంటే ఇది, అండ్ నెక్స్ట్ కార్డ్ ఏంటంటే ఇది. సో ఈ మాట ఏంటంటే వీళ్ళు యూనో సనీ లియోన్ బ్రాండ్ని ఇంక్లూడ్ చేస్తున్నారు దీనిలో. సో ఇదే గైస్ ఫస్ట్ లిప్స్టిక్. సో ఫస్ట్ ప్రోడక్ట్ ఏంటంటే ఇది, స్టార్ స్టక్ బై సనీ లియోన్. ఇదేంటంటే ఇంటెన్స్ మ్యాట్ లిప్ కలర్, బట్ ఇది మరి మన లిప్స్ని డ్రై చేసే అంత మ్యాట్గా లేదు, క్రీమీ ఫార్ములేషన్ బాగుంది లిప్స్ మీద. మీరు లిప్ బామ్ అప్లై చేయకుండా డైరెక్ట్గా అప్లై చేసినా కూడా పర్వాలేదు. సో దీని ఎంఆర్పి ఏంటంటే 799 గైస్. అండ్ నేను తీసుకున్న షేడ్ ఏంటంటే షుగర్ ప్లమ్. సో ఇది ఈ షేడ్లో ఉంటుంది. నేను ఏంటంటే కొంచెం బ్రౌనిష్ కలర్లో వస్తుంది అనుకున్నాను, బట్ నా కంప్లెక్షన్ అండ్ అవి పిగ్మెంటెడ్ లిప్స్ కాబట్టి ఇవి ఇది కొంచెం నాకు అంటే వాష్ అవుట్ ఏం అవ్వట్లేదు, కానీ ఫేస్ మీద బాగా న్యూడ్, కంప్లీట్ న్యూడ్లో ఉంది. మీరు తీయడానికి రావట్లేదు వచ్చింది. సో ఇది ఈ కలర్లో ఉంటుంది. మీకు ఒకవేళ పిగ్మెంటెడ్ లిప్స్ లేదు, మా మమ్మీకి కూడా చాలా బాగుంది లిప్స్టిక్, బట్ నాకు నా చెత్త పిగ్మెంటెడ్ లిప్స్ మీద ఇది కలర్ అంటే ఉంది, పిగ్మెంటేషన్ బాగానే ఉంది, బట్ ఐ డోంట్ నో నా ఫేస్ మీద ఏదో కలిసిపోయినట్టు ఉందన్నమాట. సో మీకు ఇప్పుడు అప్లై చేసి చూపిస్తా. సో చూసారు కదా ఇలా ఉంటుంది, అది నా ఔటర్ లిప్ ఏదో లైనర్ లాగా ఉంటుంది కదా నా పిగ్మెంటేషన్ అనేది, బట్ ఆగండి నేను తిప్పి చూపిస్తా. చూసారు కదా, సో అంత పోయి, బట్ నా ఫేస్ మీద నాకు ఆ కలర్ అంత నచ్చలేదు, ఇంకొంచెం డార్క్ ఉంటే బాగుండేది. సో ఒకవేళ మీరు కనుక నా కంప్లెక్షన్ కొంచెం వాష్అవుట్ కూడా వచ్చేస్తుంది కదా అది ఫేస్ని, అంటే మీకు మంచి ఐ మేకప్ ఉందనుకోండి, యూనో స్మోకీ ఐ ఇలాంటి వాటికి ఇలాంటి లిప్ కలర్స్ బాగుంటాయి, బట్ నార్మల్గా ఫేస్ మీద ఏం మేకప్ లేకుండా వేసుకుంటే ఇలా ఉంటుంది. సో యా, అండ్ మీది ఒకవేళ నా కాంప్లెక్షన్ అండ్ మీకు కూడా నల్ల పిగ్మెంటెడ్ లిప్స్ వల్ల కాదు, కానీ ఇది మేబీ నా కాంప్లెక్షన్ వల్ల, నా స్కిన్ టోన్ వల్ల. సో మీరు నా స్కిన్ టోన్ వల్ల అయితే ఈ షేడ్ కంటే కొంచెం డార్కర్ షేడ్స్ తీసుకుంటే బెటర్. సో ఇది, అండ్ వాళ్ళు కంప్లీట్ మ్యాట్ అన్నారు కదా, బట్ ఆ మెరుపుని చూసారా, అంటే మరీ గ్లాసీ ఎఫెక్ట్ కాదు, కానీ కొంచెం ఏదో అంత మరీ మ్యాట్గా లేదు, బట్ బెల్ల వస్తే మాత్రం కంప్లీట్ మ్యాట్. అండ్ నాకు చాలా ఇష్టం అలాంటి మ్యాట్ లిప్స్టిక్స్. సో దీని ఎంఆర్పి 799, ఇది లిటరలీ కాస్ట్లీ ప్రోడక్ట్. అండ్ నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ లిప్స్టిక్ ఇది బెల్ల వస్తే అనమాట. సో దీని ఎంఆర్పి 225 రూపీసే. అండ్ నా షేడ్ నేను సెలెక్ట్ చేసుకున్న షేడ్ ఏంటంటే 03 బెర్రీ షై. సో ఈ షేడ్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దీని ఇన్నర్ ప్యాకేజింగ్ ఇలా ఉంటుంది, నార్మల్ క్లాసిక్ బ్లాక్ బెల్ల వస్తే నార్మల్. అండ్ ఇది నాకు నచ్చిన షేడ్ గైస్, ఎందుకంటే నాకు ఎప్పుడు మేకప్ అంత వేసుకోను కాబట్టి ఇలాంటి లిప్స్టిక్స్ వేసుకుంటే ఏంటంటే ఇన్స్టాంట్గా మీ ఫేస్ అనేది బ్రైట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఈ లిప్స్టిక్ని రిమూవ్ చేసుకుని రిప్లై చేసి మీకు చూపిస్తాను. కొంచెం నా కెమెరా యాంగిల్ని ఇచ్చేది తిప్పాను, సో దాట్ లైటింగ్ వచ్చి మీకు ఎగ్జాక్ట్గా కనబడుతుంది అని. సో ఇది గైస్ ఈ లిప్ షేడ్ ఎలా కనపడుతుంది అంటే ఇలా వస్తుంది. అండ్ ట్రస్ట్ మీ, నాకు నిజంగా ఇలాంటి లిప్స్టిక్స్ అంటే చాలా, ఈ షేడ్స్ అంటే ఇష్టం, ఎందుకంటే చూసారు కదా ఇప్పుడు నా ఫేస్ మొత్తం లైక్ కొంచెం ఏదో చేంజ్ చేసింది, కొంచెం బ్రైట్ అయిన పైనట్టు అయింది. బట్ ఇందాక షేడ్ ఏంటంటే అలా చెయ్యదు అది. సో యా, ఇది ఏంటంటే బెర్రీ షేడ్, అండ్ నిజంగా నాకు చాలా నచ్చింది. అండ్ ఇది కంప్లీట్ మ్యాట్,
బట్ దీని మీద ఏంటంటే మీద షియర్ క్రెమ్ లాస్ట్ లిప్స్టిక్ అని ఉంది, బట్ ఇది కంప్లీట్ మ్యాట్. సో చూసారు కదా, సో మీరు ఏంటంటే లిప్ బామ్ వేసుకునేది అప్లై చేయాలి, లేకపోతే లిప్స్ అనేవి చాలా అంటే చాలా డ్రై అయిపోతాయి. అండ్ రెండింటి స్మెల్ బాగానే ఉంది గైస్, మరీ ఘోరంగా ఏమో లైక్ ఈ స్మెల్ నేను పీల్చలేదా బాబోయ్ అన్నట్టు ఏం లేదు. సో నెక్స్ట్ ఏంటంటే బయో బ్లూమ్ ఫేస్ ఆయిల్స్ ఆల్రెడీ మనకి ఒకసారి ప్రొవైడ్ చేశారు. సో ఇదేంటంటే ఏజ్ డిఫైయింగ్ రేడియన్స్ అండ్ 100% న్యాచురల్, ఇది నార్మల్ ఫేస్ ఆయిల్ గైస్. సో మీరు ఏం చేయాలంటే జస్ట్ ఒకటి 2-3 డ్రాప్స్ తీసుకుని మీ ఫింగర్ టిప్స్ మీద, మీరు ఐ మీన్ చీక్స్ మీద, ఫోర్ హెడ్ మీద అండ్ చిన్ మీద రాసుకుని మసాజ్ చేసి 30 మినిట్స్ ఆ తర్వాత తీసేయాలి. ఒకవేళ మీరు రాత్రి పడుకునే ముందు రాసుకుని పడుకుంటే మీ ఫేస్ అనేది మంచి బ్రైట్ అండ్ బాగా అవుతుంది అనమాట. సో దీని ఎంఆర్పి 1499 అండ్ ఇది చాలా కాస్ట్లీ ప్రోడక్ట్. సో ఇది ఏంటంటే మీకు ఇది మీరు 1 మంత్ వాడిన తర్వాత ముందు మీ ఫేస్ ఎలా ఉంది అండ్ తర్వాత ఫేస్ ఎలా ఉంది అని చెప్పి వీళ్ళని ట్యాగ్ చేయాలంట. సో ఇది ఎక్కడో మెన్షన్ చేశారు, ఇది హ్యాష్ట్యాగ్ 1 మంత్ రేడియన్స్ ఛాలెంజ్ అండ్ హ్యాష్ట్యాగ్ గ్లామిగో అని చెప్పి మీరు దీన్ని రోజు వాడాలన్నమాట. ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ మీరు రోజు వాడి ఒక 1 మంత్ వరకు వాడిన తర్వాత ముందుకి తర్వాతకి డిఫరెన్స్ ఏంటి అన్నట్టు పెట్టి వాళ్ళని ట్యాగ్ చేస్తే వాళ్ళు మీకు కొన్ని గిఫ్ట్ వాచెస్ లాంటివి ఇస్తారు. అండ్ ఇన్ ద సేమ్ వే మీరు సనీ లియోన్ లిప్స్టిక్ చూపించాను కానీ నేను అదే ఈ న్యూడ్ షేడ్, సో ఇది ఏంటంటే ఐ మీన్ నేను న్యూడ్ సెలెక్ట్ చేసుకున్నా, మీరు డార్కర్ షేడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు మీ ఇష్టం అది. సో ఇది కూడా ఏంటంటే మీరు దీంతో ఇప్పుడు ఈ మంత్ బాక్స్ కొనుక్కుని ఈయనో ఈ బాక్స్ పట్టుకుని యాజ్ వెల్ యాజ్ ఈ లిప్స్టిక్ పట్టుకొని మీరు ఒక ఫోటో తీసి వాళ్ళని ట్యాగ్ చేస్తే, అంటే ఎవరిని ట్యాగ్ చేస్తే గ్లామిగోని అండ్ సనీ లియోని ట్యాగ్ చేస్తే మీకు ఇందులో ఉండే షేడ్స్ అన్నీ మీకు ఫ్రీగా ఇస్తాను అనమాట, అంటే మీకు విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఐ మీన్ అవుట్ ఆఫ్ చాలామంది నుండి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు ఈ లిప్స్టిక్లో ఉండే అన్ని షేడ్స్ మీకు ఫ్రీగా వస్తాయి. సో యా ఇవన్నీ మీరు చేసి ఏమో విన్ అవ్వచ్చు. సో ఇవి 2 ఛాలెంజ్ కైండ్ ఆఫ్ థింగ్ ఈస్ ఈ మంత్ బాక్స్కి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ప్రోడక్ట్ ఏంటంటే ఇది యాక్నెస్, ఇది జాపనీస్. ఆల్రెడీ ఒకసారి వీళ్ళు మనకి ఇదే కంపెనీ నుండి ఫేస్ వాష్ పంపించారు గైస్, అండ్ అది నిజంగా ఫేస్ కడుక్కుంటే దాంతో మంచి కామ్ అండ్ సూత్ కామ్ ఐ మీన్ ఏదో కూల్ సెన్సేషన్ లాంటి ఫీలింగ్ వచ్చేది. సో ఇప్పుడు ఈ సబ్బుకి కూడా అలాగే వస్తుందేమో తెలీదు, సో అది వాడి చూడాలి. అండ్ ఇది టీనేజర్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది గైస్. అండ్ దీని ఎంఆర్పి ఏంటంటే 99 రూపీస్. మేబీ ఒకవేళ మీకు ఇది సపరేట్గా కావాలనుకుంటే వాళ్ళ యూనో సైట్లోకి వెళ్ళి, గ్లామిగో సైట్లోకి వెళ్ళి కొనుక్కోవచ్చు. సో యా ఇది దీని ప్యాకేజింగ్. ఇది ఏంటంటే జస్ట్ నార్మల్ వైట్ కైండ్ ఆఫ్ సోప్, బట్ నాకు తెలిసినంత వరకు ఇది ఏదో బాగా యూజ్ అవుతుంది యాక్నే వాటికి, ఎందుకంటే నేను అప్పుడు ఆ ఫేస్ వాష్ వాడేటప్పుడు నిజంగా అది బాగా యూజ్ అయ్యేది. సో ఇదే గైస్ ఈరోజు ఈ బ్లాగ్ అండ్ ఆల్సో ఈరోజు గ్లామిగో బాక్స్ రివ్యూ కైండ్ ఆఫ్ స్మాల్ రివ్యూ కైండ్ ఆఫ్ థింగ్. అండ్ యా ఈ మంత్ బాక్స్ నాకు నచ్చింది. వై? బికాజ్ మీరు డిజైన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ మీరు గివ్ అవేస్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అండ్ మీకు విన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ నాకు ఈ మంత్ బాక్స్లో నచ్చింది ఏంటంటే వీళ్ళు 2 లిప్స్టిక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు కదా, బెల్లా వస్తే లిప్స్టిక్స్ నిజంగా నా ఫేవరెట్ అయిపోయాయి. ఇప్పుడు నిజంగా మేబ్లీన్ లాక్ మే వాళ్ళని వదిలేసి నేను ఇవే వాడుతున్నాను, ఎందుకంటే నిజంగా వీటి పిగ్మెంటేషన్ బాగుంది. అండ్ యా ఇంకొకటి నేను ముందు వీడియోలో ఇంక్లూడ్ చేయడం మర్చిపోయా, ట్రాన్స్ఫర్ అవుతుంది బట్ కొంచమే అవుతుంది, మరీ ఘోరం కావద్దు. నేను సడన్గా ఈయనకి చేసి చూపించా. సో యా ఇది తుడిచిన తర్వాత మీ స్కిన్ మీద ఇంకా అలాగే ఉంటుంది. సో ట్రాన్స్ఫర్ అవుతుంది గైస్ కొంచెమైనా. సో నాకు నచ్చింది ఏంటంటే వీళ్ళు 2 లిప్స్టిక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఈ మంత్లో మీకు ఒక లిప్స్టిక్స్ అలాగే ఇష్టమైతే మీరు ఈ మంత్ బాక్స్ని సెలెక్ట్ చేస్తారు. సో దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఇదే ఈ మంత్ గ్లామిగో బాక్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ బ్యాక్ టు మై ఛానల్. మిమ్మల్ని మళ్ళీ నేను రేపు కలుస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, బై.